జగన్ చేసే ఈ యాత్ర అసత్య ప్రచార పాదయాత్ర అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని విమర్శించారు. గుంటూరులోని రాష్ట్ర తెలుగుదేశ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళా ద్రోహులని చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని అన్నారు. వైఎస్ఆర్ హయాంలో రాష్ట్రం మిగులు బడ్జెట్లో ఉన్న డ్వాక్రా మహిళలకు చేసిందేమీ లేదని అన్నారు. మీ హయాంలో 200 మంది డ్వాక్రా మహిళలు ఆత్మహత్యలు చేసుకున్నారని, మీరే మహిళా రాబందులని దుయ్యబట్టారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న 86 లక్షల మంది డ్వాక్రా మహిళలకు 8,604 కోట్లను చంద్రన్న పసుపు కుంకుమ కింద 10,000 రూపాయల చొప్పున చంద్రబాబు అందచేశారని తెలిపారు. విపరీతమైన అధికార కాంక్షతో జగన్ తన పాదయాత్రలో అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మహిళల అండదండలు తెలుగుదేశ ప్రభుత్వానికే ఉన్నాయని అన్నారు. మహిళలకు పెద్దన్నగా నిలిచి వారిని ఆదుకుంటుంది చంద్రబాబు మాత్రమేనని ఆమె తెలిపారు. ఈరోజు నేను మహిళా సాధికారత మిత్రుల గురించి అంటే మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నేత గారు చేసిన కొన్ని విమర్శల గురించి చాలా క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను. అయ్యా, ఒక బిడ్డని కడుపులో మోసే ఆ తల్లి అంటే గర్భస్థానంలో ఉన్నప్పటి నుంచి ఒక పంట ముసలి అయిన తర్వాత వారి అంత్యక్రియల వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రతి ఒక్కరిని అన్ని అంటే ప్రతి అంచెలంచెలుగా వారిని చూస్తూ ఉంది, జాగ్రత్తగా చేసుకుంటూ ఉన్నారు. అలాంటి సందర్భంలో డ్వాక్రా మహిళలు అంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు మన భారతదేశంలో కూడా అందరికీ తెలుసు, మొట్టమొదటిసారిగా ఇలాంటి సంస్థల్ని ఎస్ఎస్ఎన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని పెట్టి వాళ్ళకంటూ ఒక ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ వడ్డీ లేని రుణాలను ఇస్తూ వారిలో ఒక ఎంపవర్మెంట్ తీసుకొచ్చిన నేత మన ముఖ్యమంత్రి గారు. ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఉన్నప్పుడు ఆయన అంత మిగులు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా డ్వాక్రా మహిళలకి చేసిన వడ్డీ రుణమాఫీ ఏదైతే 267 కోట్లు మాత్రమే ఉండేది, కానీ ఇంత లోటు బడ్జెట్లో ఒక పక్క రాష్ట్రం అభివృద్ధి చేస్తూ చూస్తూ ఇంకొక పక్క ప్రకృతి వైపరీత్యాలను కూడా ఎదుర్కొంటూ మరో పక్క కేంద్రం సాధిస్తున్న ఏదైతే కేంద్ర సహాయ నిరాకరణ అలాంటి రాజకీయ కక్ష వీటన్నింటినీ బడ్జెట్ కూడా ఇవ్వకుండా ఇన్ని కష్టాల మధ్యలో కూడా ఇచ్చిన ఎన్నికల హామీ 2014 ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎలక్షన్ మూమెంట్లో డ్వాక్రా మహిళలకి ఏదైతే ఆయన హామీ ఇచ్చారో వడ్డీ రుణమాఫీ చేస్తానని ఆ మాట నిలుపుకుంటూ 86,04,304 మందికి ఈ రోజున 8,604 కోట్ల రూపాయలని అంటే 10,000 చొప్పున ఆయన జమ చేయడం జరిగింది. అది మాత్రమే కాకుండా వారు చేసిన వడ్డీ రుణాలు ఈ 4 నెలలు మొత్తం చూసుకుంటే కనుక వడ్డీ రుణమాఫీ